చేస్తున్నందువల్ల పోరాటం మొదలు పెట్టడం జరిగింది. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో 31 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. అందులో లంబాడీలు, ఎస్టీ 21 లక్షల మందిలో ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో చూస్తా ఉంటే వ్యతిరేకంగా జరుగుతుంది ఆదివాసులది. ఆదివాసులకు సరే వాళ్ళు పోరాడిన వాళ్ళకు పాజిటివ్ గా స్పందించిన ప్రభుత్వం 2% మాత్రమే పోతుంది వాళ్ళకి. మిగతాది 21-23 లాక్స్ మెంబర్ లంబాడీలు ఉన్నారు. ఆ 23 లాక్స్ లో 7% రిజర్వేషన్ మనకే బెనిఫిట్. ఇంకా వాళ్ళు ఏదో రోజైతే మనము ఐక్యతని కోల్పోతూ ఉన్నారో ఆ ఐక్యత కోసము పోరాడాల్సిన అవసరం మనకు కూడా. విద్యాలయంలో పోరాటం మొట్టమొదటిసారిగా ఈ యూనివర్సిటీలో పెట్టడం జరిగింది కాబట్టి దీనికి గిరిజన బిడ్డలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మళ్ళీ యూనివర్సిటీ విషయానికి వస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలనేసి ఈ యూనివర్సిటీ సార్ వాళ్ళకి పెద్దవాళ్ళకి విన్నవించడం జరుగుతుంది సభాముఖంగా. అదే విధంగా మనకు గిరిజనులకు నేడు ప్రభుత్వము కళ్యాణలక్ష్మి పథకం ఇస్తుంది. కళ్యాణలక్ష్మి పథకం ఎందుకు ఇస్తుంది అనే క్వశ్చన్ మార్క్ గిరిజన బిడ్డకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే 75,000 రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుందో ఆ 75,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ గిరిజనులు గుట్టల్లో అడవుల్లో బతుకుతున్నారు కాబట్టి ఆ గుట్టల అడవులు ఏముంటాయి? గరీబులు. ఈ 75,000 ఇస్తున్నారు, సగం కార్యక్రమం వెళ్లిపోతుంది. 10th కాగానే మా గిరిజన బిడ్డకి మ్యారేజ్ చేసేస్తే 75,000 మాకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్ వస్తాయని మా పిచ్చి వాళ్ళు ఆలోచించి మ్యారేజ్ చేయడం జరుగుతుంది. కానీ అతను ఫ్యూచర్ ఆలోచిస్తాడు ఏంటంటే, ఇంటర్ చేస్తే 50,000, డిగ్రీ చేస్తే 1,00,000 రూపాయలు, బీటెక్ చేస్తే 3 లాక్స్, అట్లా 6 లాక్స్ స్కాలర్షిప్ బెనిఫిట్ అవుతుందని మా గిరిజన తాండావాసులకు తెలియకపోవడం దురదృష్టకరం. వాళ్ళు ఆలోచించారు, అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఇంకా మిషన్ భగీరథ ప్రోగ్రామ్ లు కానీ ఇవన్నీ కానీ వేస్టేజ్, ఇవన్నీ వేస్టేజ్ ని అరికట్టాలి. ఆ అరికట్టడంతో పాటు మనకు రిజర్వేషన్ వెంటనే కల్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా విద్యార్థులు వచ్చి విజయవంతం చేసినందుకు ఈ ప్రోగ్రామ్ కి థ్యాంక్స్ చెప్తూ నా ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి గౌరవనీయులైన కేంద్ర మాజీ మంత్రి వర్యులు తిలాసింగ్ నాయక్ సార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తారాచంద్ సార్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న బృందానికి, సభకు విచ్చేసిన విద్యార్థిని విద్యార్థుల మిత్రులందరికీ శుభాభివందనం తెలుపుకుంటున్నాను. మనకు టైం లేదు కాబట్టి తొందరలోనే ముగిద్దామనుకుంటున్నాం. అసలు గిరిజనులు అనే పేరు ఎలా వచ్చింది మనకు? పూర్వంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన పుష్ప శృంగమిత్రుడని ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. అతని కాలంలో ఊచకోత అనేది అంటే గొడవలు స్టార్ట్ అవడం జరిగింది. అప్పుడు ఆ గొడవలలో కొంతమంది ఇళ్లలో దాచుకోవడం, కొంతమంది అడవులకు పారిపోవడం జరిగింది. అయితే ఈ ఇళ్లలో ఉన్న వ్యక్తులు ఎవరైనంటే మన ఎస్సీ అన్నమాట మాలా మాదిగ వారు. అదేవిధంగా ఈ అడవులో ఉన్న వ్యక్తులు ఎవరైనంటే మన గిరిజన బిడ్డలు. కాబట్టి మనకు అడవులో ఉంటున్నాం కాబట్టి మనకు గిరిజనులని పేరు వచ్చింది. అదేవిధంగా ప్రపంచానికి కూడా నేడు సివిలైజేషన్ నాగరికతను తెలియజేసింది ఎవరంటే కేవలం ఒక్క గిరిజన జాతి మాత్రమే. ఇది ఒక గిరిజన జాతికి దక్కిన గొప్ప అవకాశం. అదేవిధంగా పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క దుస్థితి అంటే వాళ్ళు అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నారు. మనకు 6% రిజర్వేషన్ ఉంది కానీ జనాభాకు తగ్గట్టు లేదు. నేడు తెలంగాణలో 33 లక్షల మంది ఎస్టీలుంటే అందులో 23 లక్షల మంది కేవలం మన ఎస్టీ లంబాడి జనాభా కలిగి ఉండడం. అదే మన తెలంగాణ యూనివర్సిటీలో
చాలా మంది తాండావాసులు సార్ యూనివర్సిటీలో భూములు కోల్పోవడం జరిగింది సార్. వారికి తగినంతగా ఉద్యోగ భృతి కలగడం లేదు సార్. ఇక్కడ ఏంటంటే ఏదో కారణాల వల్ల తీసేయడం కానీ లేక ఏదో రాజకీయ పరంగా కానీ దేనైనా పరంగా కానీ మన ఎస్సీ వాళ్ళను ఇక్కడ అణగదొక్కడం జరుగుతుంది సార్. దీనిపైన పోరాడాల్సిందిగా ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాం సార్. అమర్ సింగ్ నాయక్ సార్ గారికి అండ్ అదేవిధంగా తారాచంద్ సార్ నాయక్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. గిరిజనుల గురించి మనం అంతగా మాట్లాడుతున్నాం కదా, నేను కూడా గిరిజన బిడ్డనే. సో మనం అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీగా ఉండాలి, ఎందుకంటే ఏక్ తాండేమా ఏక్ సస్యాన్ మారేన్ జాతో ఎక్లో మనకి ఆ మారతో ఒక భాగ పాడేన్ కథకు మనకి ఆవచ్చు, బట్ ఒక మారేవాడు ఎక్లో హనూజ్ ఎక్లో మారేం జారో కాబట్టి ఒక భాగ పాడేన్ కొన్ని ఫస్ట్ ఓన్ ఈ కరేం జాను అండ్ కుంసికాయ ముందుకు జాతో ఓన్ యూనిటీగా ప్రోత్సాహం కరను ఊ జారోచో చోడదే అప్పుడు కాయం కరేర్ అవి ఏ జనరేషన్ ఆ చోరీ కాయం కరిచుకతో ఏక్ మనకి ఆయన జాతో అసలు సపోర్ట్ దేనికోని ఓర్ వల్ల కూడా లార్ వేజారేచాక అప్పుడు మాలా వేదిచా అప్పుడు కేసీఆర్ ఏక్ రిజర్వేషన్ దుకాన్ కోతో 12%. సో ఊ రిజర్వేషన్ కూడా చేయని అండ్ గ్రామ పంచాయతీలు కూడా బంద్ అవ్వనుకో ఊ కూడా చేయని మిషన్ కాకతీయ భగీరథ పరేన్ ఓసే చెరువులు ప్రాజెక్టులు ఇందులో తీసా జాదా ఖర్చు కర్నాకాని అప్పుడు నేను 10,000 దతోయ్ ఉద్యోగం కరేర్ స్థితి అంచతోయ్ అసలు 10,000 కొని ఓమా కనీసం 5,000 కూడా దేర్ ఉద్యోగం కూడా చేయని అప్పుడే కథో కత్ర వెనుకబడి చాకో ఆపణ తెలసలేను అండ్ అజి కేసీఆర్ వదాడు చంద్రబాబు నాయుడు కాయనుకోకతో అసలు ఎస్టీ వాళ్ళని తెలివి చేయని కనుకో ఓ మాటే ప్రకారంగా అప్పుడు కత్ర లడాయి మారును అప్పుడు నేను తెలివి చేంజ్ కూడా చూస్తాను ఇక నాయచాక అనుకని కత్ర అయ్యేరాను జరు కాబట్టి మా అభిప్రాయం కాయకతో ఏక మనకి ఆ ముందుకు జాతో ఓ యూనిటీగా రేతాని ప్రోత్సాహం కరతో ఈ రచకన్ గీతాని ఇకేలేచ్చు ఇంతటితో నా చిన్న పేసని ముగిస్తుంది. జై సేవాలాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరేరికి మరణం పెడుకుతో జై సేవాలాల్ ఓ మహారాజ్ దగ్గర దగ్గర ఈ గోరేలు సరే అప్పన్ జనరేషన్ కావేరీస్ కదో అప్పుడు కానీ యూనిటీ చేయని యూనిటీ కదో అప్పుడు సీఏకతో కేసీఆర్ కొన్ని కేసీఆర్ రిఫార్మ్ జరుగుతున్నారు గోర్ బంజారా కతో అప్పన్ గతి ఘట్లమైతి మన కేదారా కొని సాధారణంగా గోరే మా దగ్గర గోరే మా దగ్గర మన తెలుగు కాదు సార్ మా గురువు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలందరికీ విద్యార్థులకు ఎందుకంటే నేను ఆవశ్యంలో మాట్లాడినా సార్ ఎందుకంటే నేను కూడా 6 సార్లు మాటలు చేసిన జై సేవలాల్ 6 సార్లు మహారాష్ట్ర వెళ్ళాల్సిన ఔరాదేవి సాక్షాత్తు రామ్ రామ్ మహారాజ్ తో మాట్లాడి నేను మహారాష్ట్ర మాట్లాడినా జై సేవలాల్ అయితే ఆ రోజు మాట్లాడితే రామ్ రామ్ మహారాజ్ గారు ఒకటే అన్నారు ఆ రోజు నా పుట్టినరోజు నేనే మాట్లా మహారాజ్ అది మరి జయం లేదు కొంత జో కలావు ఏకదాకో అప్పుడు గోరు కలాగో ధృతి మాండేన్ వాటపడిన చాలా చదువు అబ్బా ఈ గోరేలో ధృతి మాండేన్ ఆ భయం పాయింట్ దగ్గర పెట్టలేదు సార్ మై మా మీ లట్టాది స్టైల్ మైకెళ్ళినాయి ఏ కర్రతో సేఫ్ చేయని సేఫ్ భయం రేణు స్టో వేయగల సార్ కదా టీకా లాగితే దొంగ కదులు దిగసి జో వేలు కిచ్చుతో జడ హాలత్ సుతో జడే దానికి ఇచ్చుతో జడ కన్నా ఊగలేదు అప్పన్ జీవితం యాత్ర అప్పన్ గోరు బంజారా ఫస్ట్ అప్పన్ దేవేది చదువుకున్నాం దేవేని పూజా కరణ్ లేదా రిజర్వేషన్ అప్పన్ ఆశ కదా అప్పన్ అన్నను ఏక బంజారా శివ సింగ్ ఇంకా ముందు వ్యక్తి కోవేది మన మాంచి అభ్యతి ప్రజెంట్ సే ఏక ఒక్క సేల్ ఆయన ఇస్తే రిజర్వేషన్ అప్పన్ ఆశ కదా మన గతం మరి మా వాతయ్య గారు ఏం భారా రాదు సారీ గత కొందరు అందరూ అంటే అందరు కొంతమంది ఏసే వాళ్ళు ఉన్నారంటే క్షమించండి తెలుగులో మాట్లాడతలేను
బట్ నాకు తెలిసింది ఒకటే, మనం ఐక్యమత్యంగా ఉంటే దేన్నైనా సాధించగలం. ఆల్ పవర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సమక్ష శక్తులు మీలోనే ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. ఇది స్వామి వివేకానంద చెప్పిన మాట. అందుకు దయచేసి అందరూ పాటించాలి. మరియు ఈ సమయం ఈ స్పీచ్ నాకు ఇచ్చినందుకు అన్న పెద్దలందరికీ థ్యాంక్స్. ఏమైనా బాధగా కలిగించుంటే ఐఎమ్ సారీ సార్. కసేన్ కతో అప్పుడే అబేలేస్ అబ్లేరేం దిదిన జేమేలేస్ సారీ ఆశయం మేము దిడేనో రిజర్వేషన్ కావాలని అబ్లేరేమీ లేదు. అప్లేరే మాజ అప్లేరే ఈచ్ ఏ గాంగ్ జారోగతం ఏమిటి కిచ్చావు సార్. అబ 12% రిజర్వేషన్ కొని కత్రాక జవాడు అప్లై కావచ్చు. अपने फंड आ रहे जो ये मोटे लोग बस तू गरीब है दीदी कोई भी रहता गजेन कहो. अब एक स्टूडेंट है लखनऊ कहो उन पीछा रहे नहीं आवड़ा परिस्थिति थी आरएस तो वो दो टैबलेट करे खूब से कहो मुख्य कारण राजकीय नायक पोस्टा पर आज आईएसएन आईपीएसएन भी ये टैबलेट करे लो राजकीय नायक गजेन आग पड़े नहीं वो आईएएस नीचे तैयार रखो రాజకీయ నాయకులు పాస్ చలిదావచ్చు అలవాటు కరెంట్ సంస్థ కోవి రేపు గోరే రేతాని ఆచో లెక్కాని ఆచో మోటే ఆచో హెల్ప్ గుడ్ ఆఫ్టర్నూన్ మరంటాల్. టుడే ఇస్ ఏ వండర్ఫుల్ అకేషన్. జై శ్రీ సేవలాల్ మహారాజ్ కి, తపస్వి శ్రీ రాంబాబు మహారాజ్ కి జై భవాని జై భీమ్. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథికి విచ్చేసినటువంటి తిలవత్ అమర్ సింగ్ సార్ గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మరియు తారక నాయక్ సార్ గారు, మాజీ ఎంపీటీసీ డిచ్చిపల్లి అండ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్. వేదిక మీద కూర్చున్నటువంటి చాలా మంది వక్తలు ఉన్నారు. చాంగుబాయి మేడం గారికి అండ్ స్వామి గారికి, లక్ష్మణ్ గారికి, బాబురావు సార్ గారికి, అందరికీ మరి వేదిక ముందు ఆశీస్సులైనటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు. సేన మారే రామ్ రామ్. పేరు మర్చిపోతే క్షమించండి. తెలంగాణ ఉద్యమం మా కథానికి అప్పుడు పార్టిసిపేట్ చేయగో ప్రత్యేక విషయమైన మాలం. ఉస్మానియా యూనివర్సిటీ మా లాఠీలతో కావచ్చు, గల్లతో కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సుసైడ్ కి నిజమే అప్పుడు గిరిజన బిడ్డ విషయం గుర్తు రకం బంజారా. అప్పుడు కష్టపడని అప్పుడు తెలంగాణ ఉద్యమం అతను కష్టపడని అప్పుడు తెలంగాణ లేచి కాయించుకునే విషయం తెలంగాణ విశ్వవిద్యాలయం చదవడానికి మేధావులు అంటే ఎంతో కొంత టాలెంట్ ఉంటేనే కనుక మీరు ఇక్కడికి రాగలుగుతారు. టాలెంట్ లేకపోతే మీరు రాగలరు. ఆ టాలెంట్ ఉంది కాబట్టి విశ్వవిద్యాలయంలో చదువుతున్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆనందిస్తున్నా కూడా. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రిజర్వేషన్ మనం స్వాతంత్రం అడగట్లేదు అంటే మన జనమ ప్రతిపాదన మనకు రిజర్వేషన్ కల్పించాలి అని తెలంగాణ గవర్నమెంట్ తో ఫైట్ చేస్తున్నాం. మన బంజారుల త్యాగం, మన బంజారులు వారి పేరు మీద ఉన్నటువంటి భూములు ఏవైతే వ్యవసాయ భూములు ఉన్నాయో ఇక్కడ ఈ యూనివర్సిటీ కట్టబడినటువంటి ప్లేస్ అప్పటి సే బంజారా, ఈ మన బంజారా భూమి ఇదంతా. మరి వాళ్లకు భూమిని కోల్పోతే ఈ రోజు కోటి రూపాయలు ఇచ్చినా రేపు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. అటువంటిది మనకు దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆస్తిని వదులుకోనికి మరి భయపడి మరి ఆ మూమెంట్ లో భయభ్రాంతులకు గురి చేసి మరి భూమిని లాక్కోవడం జరిగింది. దానికి కనీసం న్యాయపరమైనటువంటి కంపెన్సేషన్ నష్టపరిహారం కూడా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన వాళ్లకు ఇవ్వడం జరగలేదు. మరి నష్టపోయినాం అనేటువంటి ఉద్దేశంతో మరి ముందుకు వచ్చినారంటే మరి వారికి ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా మన నాయకులు ఇక్కడ కరువైనారు. పోయినటువంటి భూమిని చూపించి మరి ఈరోజు డిగ్రీ పీజీ చదువుకున్నటువంటి మన సోదరులు ఈరోజు ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు యూనివర్సిటీలో. అదే ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు మరి జూనియర్ అసిస్టెంట్ గా సీనియర్ అసిస్టెంట్ గా తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఇదేమిటా అని ప్రశ్నిస్తే ఆ ఉన్నటువంటి మన సెక్యూరిటీ ఉద్యోగం నుంచి కూడా తొలగించినటువంటి పరిస్థితులు తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్నాయి.
మరి ఇంత జరుగుతున్నా మరి మన దగ్గర మన బంజారా సోదరుల పక్షం నుంచి మరి పోరాటం చేసేవాళ్ళు అడిగేటువంటి మన విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ కరువైనవి. ఎందుకంటే మొన్నటి వరకు నేను ఇక్కడనే ఎల్ఎల్బి చదవడం జరిగింది. 2008 నుంచి 2012 సంవత్సరం వరకు నేను ఇక్కడనే లా కంప్లీట్ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేసిన. ఎల్ఎల్ఎం అయిపోయిన తర్వాత వెంటనే నేను మరి ఇక్కడ లా కాలేజ్లో పార్ట్ టైం లెక్చరర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి 10 మందితో పాటు నేను కూడా పాల్గొన్నా, ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. మరియు అక్కడ అడిగినటువంటి సమాధానం కూడా సరిగానే ఇచ్చాను. మరి రిజర్వేషన్ పరంగా చూస్తే అక్కడ మరి ఈరోజు ఎస్టీ నుంచి నేను ఒక్కరినే అటెండ్ అయినా, మరి మిగతా వాళ్ళను మరి వేరే వాళ్ళను ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు ఎస్టీ రిజర్వ్డ్ కింద ఒక పోస్టు ఇప్పటి వరకు కూడా వేకెన్సీ ఉంది. అలాగే చాలా ఎమ్మెల్యేలను చాలా సార్లు కలుస్తున్నా, ఎంపీలను కూడా అడుగుతున్నా, మరి మన సమస్య ఇక్కడ మరి పరిష్కారం కావడం లేదు. వీసీలను అయితే మన దళిత వీసీ అని చెప్పేసి ప్రభుత్వ నాయకులు అంటున్నారు. ఈ రోజు సాంబయ్య సార్ వీసీ గారు ఉన్నారు. ఈ సార్ కంటే ముందు కూడా మరి దళిత రిజిస్టర్ గా లింబాద్రి సార్ పనిచేయడం జరిగింది ఇక్కడ. మరి మన దళితులు మరి మన దళితులను ఆదుకోలేకపోతున్నారు. మరి మన దగ్గర మరి మన నాయకులు లేరా, ప్రశ్నించేవారు లేరా? అంటే మరి దీనికి ఇంతటి అన్యాయం జరుగుతూ ఉన్నది మన దగ్గర. అంతేకాకుండా ఇక్కడ పని చేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లకు మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, అదేవిధంగా పాలమూరు కావచ్చు విశ్వవిద్యాలయాల్లో మరి యూజీసీ నిబంధనల ప్రకారం వాళ్ళకు కనీస వేతనము గంటకు మరి 400-460 రూపాయలు అక్కడ ఇస్తే మా దగ్గర 200 రూపాయలు గంటకు ఒక పీరియడ్కి ఇచ్చారు. ఇదేమిటి సార్ అని చెప్పేసి నేను ప్రశ్నించడం జరిగింది. అదే రకంగా అడగడం జరిగింది. మరి చాలాసార్లు వినయించడం జరిగింది. నాతో పాటు ఇద్దరు పార్ట్ టైమర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ అడిగితే అది కాదా, అది కుదరదు, అక్కడ సిటీలో రేట్లు వేరుంటాయి, పల్లెటూరులో రేట్లు వేరుంటాయి అని చెప్పేసి, అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేదాన్ని, అంటే చట్టం ముందు అందరు సమానం అనేటువంటి ఏదైతే ఉందో రాజ్యాంగంలో అటువంటి ఆర్టికల్ని మరి తెలంగాణ యూనివర్సిటీలో విద్యావంతులైనటువంటి రిజిస్టార్లు, వీసీలు, ప్రొఫెసర్లు ఈరోజు మరి దాన్ని ఉల్లంఘించినటువంటి పరిస్థితులు తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతుంది. మన దాంట్లో న్యాయ విద్యను మరి అభ్యసించి మరి ఇంతటి హోదాలో ఇంతవరకు రావడం అనేది చాలా తక్కువ. నాతో పాటు మరి వేరే డిపార్ట్మెంట్ లో కూడా ఇటీవలే మన కేవలం సె గోరేరే చాదా జర్కాన గోరేరే మాతే కరీచు సె గోరేరే చాకన అపన్ గౌరవంగా అపనే అచ్చో బల్లా సె సాలో వేణోకన్ కేతాని అపన ఆజ్ అపనే మోటే మన కే రాధోర్ మేము ఆజ్ మీటింగ్ ఘాలి దే చా మీటింగ్ ఘాలి దే జర్కానే మా తమ్ముళ్ళేన తమేన సేన్ ధన్యవాద్ కేరీచు ఆజ్ అపన్ తెలంగాణ కానే మస్తు కొట్లాడతాడి ఆ తెలంగాణ గవర్నమెంట్ సాధించేతతో ఆ తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఐజర్పచ్చ అప్పుడు బంజారులైన గుర్తించాన్ ఆజ్ అప్పుడు సేవాలయాల జయంతి గవర్నమెంట్ పరంగా కరారీ జనాతి అప్పుడు సేవాలయాల జయంతి ఘనంగా కర్రేచా ఓ రాంగ్ బి కర్తే తాండేర్ హతక్ అప్పుడు సంగమేర్ హతక్ అను కర్లేతే పని ఆ తెలంగాణ గవర్నమెంట్ ఆయ జనాతి అప్పుడు సే అప్పుడు జిల్లా లేవలేమా మండల లేవలేమా హర్ మేతీజుకొని గవర్నమెంట్ పరంగా అఫీస్ కర్లేదే సార్ ఏక్ వాత్ దూసరి వాత్ కాయించ కనుకతో అప్పుడు 500 జనాభా రద్దుతో అప్పుడు కమ్యూనిటీ ఈబి బంధం ఉంచుకుని కోసం అప్పుడు గ్రామ పంచాయతీ బి ఆజ్ కాల్పురం పేపరం దీటేచా అల్లా మోటే మన్కి అని బసారని బి వాత కీదోచా ఓబి అప్పుడు వచ్చ కాకపోతే కొంచెం ఎన్కా ముందు అజేక్ వాత్ కాయించకతో అప్పుడు గోర్ బంజారామా అప్పుడు చాలా దారుమారు పాడని బచే పరిస్థితి అప్పుడు వెత్తి తాండేసాం ఓబి అప్పుడు చాలా మట్టుకు కమ్ సార్ కసేన్ కమ్ సగన్కతో అప్పుడు గవర్నమెంట్ అప్పుడు గోరేరు చాలా లాస్ అయిన సగన్ కేతాని జో దారుమారు పాడే మనకి అని బియాజ్ దీలాకే లోన్ దేతాని ఓన్ భేసీ దేతాని బి బచారీస్ మన్స్ ఖుద్ ఏ 8-10 జనాన్ని ధరైసు అప్పుడు జిల్లా మాజ్ ఓ సార్ అది అది కాయన్ సగన్కతో అప్పుడు గవర్నమెంట్ ఏమో అప్పుడు ఐక్యమతంగా రేతాని అజ్ ఆజ్ యూనివర్సిటీ మా అప్పుడు ఎత్తిన బాదాస్ బి ఏ కోజు యూనివర్సిటీ భూమి కోల్పోయేజేమో మైబీ మనకే చోర్ మై మైబీ అత దిస్పల్లి యూనివర్సిటీ కన్నా మా తాండో ఏ తాండేరేజ్ మైబీ బోడీచు మైబీ ఏమే భాగస్వాములచ్చు జనా నేను మస్తు లాస్ వేగొచ్చు లాస్ వేగోజే మనకే అంచుకోండి అచ్చా అచ్చా పడిమేలేజుకుంటే మస్తు ఓర్ ముందు జాబ్ నదు కాయకో అటెండర్ కో ఈకో ఊకో దేని చలారేజుకోండి బియా కోజే హర్ వాత వాస్తవాలు సార్ ఓర్ మై మైబీ ఎతినాం చదే వీసీని అబ్బే వీసీని లడాయి మారమరా హార్చు ఓ వాతేమా యూనివర్సిటీ వాతేమా తమారు కున్సిపి పడాయర్ వాతేమా అది కున్సిపి లేదా తమారు పడితే అప్పుడు పోట్లాడతాని కొట్లాడని సే ఏ రేతాని మద్దతు తమారు తమసే అప్పుడు సే ఏ రేతాని కొట్లాడని సే లాయండి మా రెడీ చుకొని కేతాని ఏ సభాముఖంగా కేతీవి ఈ చిన్న అవకాశం దినేదేని సే నాజన రామ్ రామ్ కేతీవి నమస్కారం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డివిజనల్ ఏడీచు ఆర్మోర్
బెంగళూరు మిమ్మల్ని ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మన రాష్ట్ర సెక్రటరీ గారు దేమలేచే ఆజ్ యూనివర్సిటీ మీటింగ్ నిర్చితాని కాదాపన్ అడ్వకేట్స్ ఆఫ్ బాలరా సార్ స్వామినాయక్ పర్వాతి మెసేజ్ దినే తో యూనివర్సిటీ ఆ మీటింగ్ హాల్ తో 100% అవును సార్. కొంతమంది విద్యార్థులు మనకు పరిచయం అవుతారు, వాళ్ళతో మనం ఇంట్రడ్యూస్ కావచ్చు అని చెప్పి ఉద్దేశంలో చెప్పడం జరిగింది సార్. 12 గంటల టైం ఇచ్చారు, అది కొంత ఆలస్యమై 2:30-3 గంటలకు స్టార్ట్ అయింది. అందరికీ ఒకటే విన్నపం ఏంటంటే ఐక్యమత్యంగా ఉండి మనం ఏదైనా సాధించుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడైతే మన ముందట రిజర్వేషన్ కొరకు మనం పోరాటం చేసే పరిస్థితిలో కొంత అనుభవం లేని నాయకుడు స్వయం బాబురాం కథాని అప్పుడు ఎస్టీ కమ్యూనిటీ అయితే అప్పుడు పోరాటం స్టార్ట్ చేద్దాం. ఓ పోరాటమే ఆమె ముందు ఫలితం మళ్ళీ మొత్తం ఫలితాన్ని 1% ఇచ్చింది. అప్పుడు ప్రస్తుతానికి ఉన్న జనాభాలో ఆ కేలా యాపన అప్పన సర్వే ప్రకారం 35 లక్షల ఆజ్ఞా 24-25 లక్షల ఆపణ 100% దగ్గర 1.5% వచ్చేది ఓ గుండియా కోయా వాళ్ళ ఫలితాన్ని. సో అప్పుడు యాక్చువల్గా అప్పుడు ఉన్న స్ట్రెంత్ ప్రకారం అప్పుడు 7.58% అప్పుడే అవును. కాకపోతే అప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 12% చివరిగా 2011 సెన్సస్ ప్రకారం అప్పుడే 9.8% దేవగతాన్ని గవర్నమెంట్ డిక్లేర్ కర్మలిచే పూర్వం పది కమిటీ ముందటి ముందనే ఇదంతా గొడవలు నడుచుండగా రాష్ట్ర క్యాబినెట్ స్థాయి మన ఎంపీలను ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి ఒక కమిటీ. జయ శివలాల్ గట్టిగా జయ శివలాల్ వీసీ చెవులో వినమాడాల జయ శివలాల్. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూనివర్సిటీలో మరి విద్యార్థులతో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ పైన మరి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, ముఖ్య అతిథులు, మాజీ మంత్రివర్యులు, మరి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మరి తిలావత్ సార్ గారు, అదేవిధంగా మరి మన జిల్లా వాసులైనటువంటి బాబురాం నాయక్ గారు, జిల్లా గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, మరి అదేవిధంగా మన కార్పొరేటర్ చాంగుపాయ్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ నాయక్ గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా ప్రకాష్ గారు, మరి ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అందరికి పేరు పేరున మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. మరి అదేవిధంగా స్వామి అండ్ బాలరాజ్ కు మరి ముందు కూర్చున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరిన మరి అభినందనలు, కృతజ్ఞతలు. మరి మిత్రులారా, ఇవాళ మరి మనకు జరిగిన అన్యాయాలు జరుగుతున్నాయి, మరి సమస్యలు ఉన్నాయి, మరి ఇంకా ఏం కావాలి, మరి రాబోయే రోజులు ఏం చేయాలి అనే వక్తలు, స్టూడెంట్స్ అందరూ చాలా చాలా రకాలుగా మాట్లాడారు. మరి పెద్దలు, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు పోవాలి, ఎందుకంటే కాలాతీతమైంది. మేము యాక్చువల్ 12:00 అనుకున్నాము, కానీ మనం 12:00 నేను ఒకే ఒక విషయం మరి మీ ద్వారా ప్రభుత్వానికి అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఏదైతే ఆయన ఎన్నికల వాగ్దానము చేసినో మేనిఫెస్టో లో పెట్టారో గిరిజనులకు ఇస్తామన్నటువంటి వాగ్దానాలు, ఇంటికో ఉద్యోగము, 10% 12% రిజర్వేషను, మరి 3 ఎకరాల భూమి, మరి KG-PG అనే విద్యా విధానము, మరి అదేవిధంగా ఉన్న 2 గదుల పడకల గదుల మరి ఇండ్లను మరి వారు 3.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 13-14 నెలలు అయితే ఎన్నికలు వస్తున్నాయి. ఇంతవరకు ఒక్క తాండలు ఒక 2 పడకల గది నిర్మాణం జరగలేదు, 100% జరగలేదు. ఎక్కడ ఏ తాండాలు చూసినా జరగలేదు. మరి అదేవిధంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాలేదు, అదేవిధంగా 3 ఎకరాల భూమి గిరిజనులకు ఇవ్వలేదు, మరి ఇలాంటి ఏం జరగలేదు. ఇంకోటి స్కాలర్షిప్ రావటం లేదు, మరి విద్యార్థులకు అన్యాయం జరుగుతా ఉన్నాయి, ఇంటికో ఉద్యోగం లేదు. కాబట్టి
ఈ నీ ద్వారా ఈ సభ ద్వారా ప్రభుత్వానికి మనం డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి వాటన్నీ డిమాండ్ మరి వెంటనే అమలు చేయాలనే డిమాండ్ తో మనము ఇవాళ ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి మరి పంపించాలని మీ అందరి ద్వారా మీరు సప్పట్లు కొడితే ఈ తీర్మానాన్ని మరి ప్రభుత్వానికి పంపిద్దాం. సో మరి మన ముఖ్య అతిథులు గారు మరి ఇప్పుడు ప్రసంగిస్తారు కాబట్టి నేను ఇద్దరితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్ జై బంజారా. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మరి మన నేషనల్ అధ్యక్షులు కాబోయే అధ్యక్షులు ఏప్రిల్లో మరి నేషనల్ అధ్యక్షులుగా కాబోతున్నారు. మరి వారు మాజీ మంత్రి వర్యులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. శాఖ అయిన ఆల్ ఇండియా బంజారా యువజన సేవా సంఘ్ సమావేశానికి అధ్యక్షత వహించిన యువకులు చిరంజీవి గణేష్ నాయక్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను రమ్మని పిలిచి ఈ కార్యక్రమం విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా నన్ను కోరిన మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మా తమ్ముడు తారాచంద్ నాయక్ గారు, బాబు నాయక్ గారు, లక్ష్మణ్ నాయక్ గారు, తారా ప్రకాష్ నాయక్ గారు, చాంగుబాయి గారు, ప్రవీణ్ నాయక్ గారు, బాలరాజు గారు, స్వామి నాయక్ గారు, సీను నాయక్ గారు, మరి ఇక్కడ విచేసిన కొత్తగా ఏర్పడిన ఆర్గనైజేషన్ను మేము ఇప్పుడే సంతకాలు చేసి ఈ ఆర్గనైజేషన్ యొక్క స్టూడెంట్ కమిటీలను కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఇప్పుడు మనం ప్రధానంగా కొన్ని విషయాల గురించే మాట్లాడదాం. ఉపన్యాసమైన వాళ్ళు మా వెనక సీట్లలో కూర్చుండి రెండవసారి ఉపన్యాసం చేస్తే మేము ఎక్కడికి పోయి ఉపన్యాసం చేయాలి? మాకు అర్థం కాదు, కష్టంలో పడతాం. దయచేసి నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయి చెప్పండి. సభ పచారే లాక్ న పచారే సభా లాక్ భాయి సగా आपण कुशल सगळ्या एक जमाने माई गोर जातेर माई गोर माटी जना टांडे जातो तो वो वेळे पर एक दुसरे पूछतो तो कुशल शिकाई तो वारू शिकाई आपण सजिया छे काही के पूछतो तो पण मैं गोर माटी माई बातें करू तो तमसे खुश हो जायो लेकिन ये चाले रो के दखाड़िए सवार ले आता नहीं थोड़ी कार तो सामलो को नहीं देखे को नहीं ये बातें बंद कर दिए टीवी ने मेरे करता मैं पूरी कार बातें मां बोले कोशिश करू छू. मार मित्रों तमने मित्र गण के रुचो हम सरकार ने गाली दाचा के ताणी सरकारे कन मांगनी मांगा चा के ताणी तमारा ఆఫీసర్ లో పోయి ఆయకుని డరిగే తమారా ఆఫీసర్ లో ఆజి ఆయకుని డరిగే మీ అధికారులు మీ అధికారులకు భయం ఏంటంటే మీ అధికారులు ఏమనుకుంటున్నారంటే ఈ గిరిజనులు గవర్నమెంట్ ను విమర్శిస్తున్నారు విమర్శిస్తారు అందులో మేము భాగస్వామి కావద్దు అని వాళ్ళెవరూ రాలేదు. ఒక నిజాయితీ కోసం న్యాయపరమైన మా హక్కుల కోసం మేము డిమాండ్ చేస్తే ఈ అధికారులకు ఎందుకో బాధ నాకు అర్థం కావడం లేదు. ఎందుకు బాధ? మా జనాభా ప్రకారంగానే మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం. మీ ఉద్యోగాల నుంచి వాటా కావాలని అడగడం లేదు కదా. అట్లాంటప్పుడు మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారేమోనని భావించి రాకపోవడము నాకు సిగ్గుచేటుగా ఉంది. యూనివర్సిటీలో తన విద్యార్థులు డిమాండ్లను పెట్టుకుంటే మీరు సిగ్గుమాలిన ఆలోచనతోటి మీరు బయటికి వెళ్తారేంది నాకు అర్థం కాదు. ఇది పద్ధతిగా
ఇది మంచి పద్ధతి కాదు. మీ విద్యార్థులు ఒకవేళ తప్పు మార్గంలో వెళుతుంటే మీ అధికారులు, మీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, మీ యూనివర్సిటీ విసి గారు మాకు సర్ది చెప్పవలసిన అవసరం ఉన్నది, వాళ్ళకు మార్గం చూపడవలసిన అవసరం ఉన్నది. కానీ ఇలా పలాయన మంత్రం చదవడము ఎంతవరకు మంచిది? ఇట్లాంటి పలాయన మంత్రం చదివేవాళ్ళు మాకు గురువులు అయితే మాకు ఏం విద్య వస్తుందని? రాదు, ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇంకో విషయం నేను చెప్తున్నాను, తెలంగాణ యూనివర్సిటీ నెలకొల్పడానికి ఎవరైతే భూములు కోల్పోయినారో, ఎంతమంది నుంచి భూమిని సేకరించబడ్డాదో వాళ్ళందరి పేర్లు శిలా పలకలు వేసి వాళ్ళను దాతలుగా గుర్తించవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఈ రోజు మీరు 100,000 రూపాయలు పెట్టి ఉండవచ్చు, రేపు 2 లక్షలు అవుతుంది, 20 సంవత్సరాల తర్వాత ఎకరం భూమి 1 కోటి కూడా అవుతుంది. మీరు 1 కోటి రూపాయలు రేపు ఇవ్వరు కానీ వాడిచ్చిన దానానికి, వారిచ్చిన యోగానికి, వాడిచ్చిన సహకారానికి మీ జ్ఞాపకార్థం ఈ యూనివర్సిటీలో దీనికి కావలసిన భూమిని సేకరించినప్పుడు ఎంత మంది అయితే ఉదారంగా ఈ యూనివర్సిటీకి భూమిని ఇచ్చినారో వాళ్లను దాతలుగా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు పెట్టడంలో మీకు ఇబ్బంది అయితే మేము గవర్నమెంట్ ను, ఈ రాష్ట్రం యొక్క గవర్నర్ ను సంప్రదించి వారి ద్వారా ఆర్డర్లు తెప్పించి ఇక్కడ యూనివర్సిటీలో ఆ పేర్లు కూడా ఇక్కడ పెట్టించే ప్రయత్నం చేయడానికి యువకులు మీరందరూ ప్రయత్నం చేయాలా, మేము మీకు తోడుగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ ను తిడతారని మీరు వెళ్ళిపోయినారా? అరే 12% ఇస్తున్నవాడు ఇవ్వడం లేదు అని అడుగుతున్నాం మేము. అంతే, మేమేం చేస్తున్నాం? 12% రిజర్వేషన్ ఇస్తానని మెనిఫెస్టో లో పెట్టి ఎన్నికలో గెలిచి నీవు ఏదైతే వాగ్దానం ఇచ్చినావో ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోమని చెప్పడానికి మేము అడుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గిరిజనులు మాట్లాడతారని మీరు దాక్కుంటారా? ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కానే కాదు. పోయినసారి నేను మన వాళ్ళను బోధించాను ఒక విషయం, మన విద్యార్థులందరికీ ఒక విషయం చెప్పాను నేను, మీరు కష్టపడి చదువుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు, మీరు ఇష్టపడి చదువుకోవాలని ఆ రోజు నేను చెప్పినాను. ఆ రోజు నేను ఏం చెప్పినానంటే ఒకే ఒక మాట చెప్పినాను, మీరు కష్టపడి చదవాలా, బాగా మార్కులు సంపాదించాలా అంటే చదువు రాదు, ఇష్టపడి చదివితేనే మీకు చదువు వస్తుంది, మీరు ర్యాంకులు కొట్టగలుగుతారు, మీరు బాగుపడతారని ఆ రోజు చెప్పాను. ఈ రోజు నేనేం చెప్తున్నా, ఇంకొక విషయం చెప్తున్నా మీకు. ఈ రోజు చెప్పే విషయం ఏంటంటే, మీరు దయచేసి ఉపన్యాసం చేసుడు గాని మాట్లాడడు గాని ఇది మీకు నేర్పించవలసిన అవసరం ఏం లేదు. మీకు నేర్పించవలసింది ఒకటే ఒకటి, మీరు ఎదుటివాడు ఏ రకంగా అయితే చెప్తున్నాడో వాణ్ణి శ్రద్ధగా వినండి. తమ సామలేరు సీకో గోర్మాటిని బొలేరు సీకేరు చేని గోర్మాటికతో ఓన, అప్పుడే గిరిజనులు మంచి చదువుకొని పైకి వస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ 500 జనాభా కలిగిన తాండాలను గ్రామ పంచాయతీలు చేయాలి, ఇది డిమాండ్. 500 గ్రామ పంచాయతీ జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు చేస్తే చాలా సంతోషం. గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, కార్యక్రమాన్ని మొదలుపెట్టింది, మనం అప్రిషియేట్ చేస్తాం. గవర్నమెంట్ చేసిన దానికి అప్రిషియేట్ చేయాలి, మనం ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేస్తాం. కానీ నేను ఏం చెప్తున్నానంటే, 500 గల జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు చేస్తున్నవే, మరి 400 జనాభా టాండేని ఖర్చు చూడించదు ఎక్కడ పెడతావు? వాళ్ళకు రోడ్లు ఎవరిస్తారు? వాళ్ళకు తాగే నీటి సౌకర్యం ఎక్కడ కల్పిస్తావు? అందుకే నేను అడుగుతున్నా, నువ్వు గ్రామ పంచాయతీ ఇచ్చింది పెద్ద విషయం కాదు, పెద్ద మాట కాదు, ప్రతి తాండను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించు, ప్రతి తాండను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించు, ఆ తర్వాత 500 జనాభా కలిగిన తాండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించు.
ఒక్కొక్క తండ్రికి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టు, దానికి రోడ్డు వస్తుంది, డ్రింకింగ్ వాటర్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఊరికే ఎలక్ట్రిసిటీ కాదు, 3-phase ఎలక్ట్రిసిటీ రావాలా తండకు, అప్పుడు కదా వీళ్ళంతా బాగుపడేది. లేకుంటే చెరుకు కొట్టడానికి వెళ్తారు వీళ్ళందరూ. పనులు లేనప్పుడు ఏం చేస్తారు? చెరుకు కటింగ్ కోసం వెళ్తాం. అట్లాంటి దౌర్భాగ్య స్థితి నుంచి గిరిజనులను పైకి తీసుకురావాల్సిన మరి ఎంతో అవసరం ఉందని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రధానంగా మనలోనే 10% గవర్నమెంట్ ఏంటంటే అసెంబ్లీలో తీర్మానం చేసి 10% రిజర్వేషన్ ఇస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసింది. చాలా సంతోషం, మేము వెల్కమ్ చేస్తున్నాం. దాంతో ఒక కొడ్డి పెట్టింది కిటుకు, ముస్లింలకు 12% రిజర్వేషన్ కూడా కల్పించాలని నేను అడుగుతున్నాను. 12% రిజర్వేషన్ పోయింది, ఇప్పుడు 10% వచ్చింది. మరి మైనారిటీకి 12% రిజర్వేషన్ ఇస్తానంటున్నావు, ఇచ్చుకో. 12 కాదు 14% ఇచ్చుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు ప్రత్యేకమైన తీర్మానం చేసి, లేదా ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి 1986లో 6% చేసినారే, ఆ రకంగా ఎందుకు చేయడం లేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాను. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మన జనాభా ప్రకారము 10% రిజర్వేషన్ ఇవ్వవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు పొరపాటు చేస్తున్నావు అని కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తాండా గ్రామ పంచాయతీ గురించి మీకు చెప్పినాను, కానీ ఇందులో 3వ పాయింట్ చాలా చక్కటి పాయింట్. ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్టీలకు స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి వాళ్ళ విద్యతో పాటు ఉపాధి అవకాశాలు ఉన్న పోస్టుల కోసం ట్రైనింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని ఇందులో రాసిండ్రు. జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ను వేసి గిరిజన విద్యార్థులకు చేయత నివ్వాలని ఏదైతే డిమాండ్ ఉందో, ఇది చాలా చక్కటి డిమాండు. దీనికోసం మనమందరం ప్రయత్నం చేసి దీనికోసమే మనము 6 నిమిషాలు కృషి చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉందని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయితే ఎప్పుడైతే నీవు రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల 7,500 పోస్టులు ఖాళీ ఉండడం వల్ల ఈ 10% రిజర్వేషన్ను ఇవ్వకూడదనే ఉద్దేశంతో మీరేం చేస్తున్నారు? పక్కనే ఉండే మా గిరిజన సోదరులను పురిగొల్పి మాకు చిచ్చు పెడుతున్న దాఖలాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 7,500 పోస్ట్ ఇచ్చినట్టయితే మా గోండ ఆదివాసులు ఎప్పుడు నిన్ను ఉద్యోగం కోసం అడగరు, మా కోయ ఆదివాసులు ఎప్పుడు కూడా ఉద్యోగం కోసం అడగరు. నీవు ఇవ్వడం లేదు, వారికి సరిపోవడం లేదు, చాలడం లేదనే ఉద్దేశంతో వాళ్ళందరూ అడుగుతున్నారు. కానీ ఈరోజు మేము ఇంటర్వ్యూ చేసి గోండు కోయాగూడల్లో తిరిగి అడిగినప్పుడు మీకేం కావాలా, ఎందుకు మీరు కొట్లాట పెట్టుకుంటున్నారు, తగు పెట్టుకుంటారని మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మా వాళ్ళు చెప్తున్నారు కనుక మేము చేస్తున్నాం. మా వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరో, మా వాళ్ళు ఆ దాగి ఉన్న హస్తాలు ఎవరు, దాన్ని పసిగట్టవలసిన గవర్నమెంట్ పసిగట్టడం లేదు. గిరిజనులు తగు చిచ్చు పెట్టి మరి ఎదురు చూస్తున్నది, ఎప్పుడు కలబడతారు, ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధిస్తామో, ఎప్పుడైతే లంబాడీల మీద కక్ష సాధించుకుంటామో అనే ఆలోచనతోటే గవర్నమెంట్ ఉన్నట్టు కనబడుతున్నది. నేను గవర్నమెంట్ ఏమడుగుతున్నానంటే, లంబాడీ నాయకుడిని పిలిపించు, వాళ్ళతో డిస్కస్ అయ్యి వాళ్ళ సమస్యలను తెలుసుకో. అదేవిధంగా గోండు గిరిజనులు ఎక్కడ ఉన్నారో, కోయ గిరిజనులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని కూడా అడుగు, వాళ్ళ సమస్యలు ఏంది, ఆ సమస్యల గురించి తీర్చడానికి ప్రయత్నం చేయవలసిన ప్రభుత్వము ఈరోజు చేతులు కట్టుకొని కూర్చుండదంటే దానికి అర్థమైంది అని నేను చేస్తున్నాను. అసలు మన కోసం నిధులు నియమకాలు నీళ్ళలో లాభం జరుగుతుంది కదా అని మనం అనుకుంటేమే, తెలంగాణ కోసం ప్రాపులాడి కొట్లాడి ఈ తెలంగాణ సాధించుకుంటేమే, కానీ ఈ రకంగా చిచ్చు పెట్టే నాయకుడు దొరుకుతాడని మనం ఎప్పుడూ ఊహలో అనుకోలేదు. మాతో కూర్చో హమ్ కిసీకో ఛేడ్తే నహీ, హమ్ కిసీకో ఛేడ్తే నహీ, అగర్ కోయి హమే ఛేడా ఉస్కో ఛోడ్తే నహీ, హమ్ కిసీకో ఛేడ్తే నహీ, హమ్ కిసీకో ఛేడ్తే నహీ,
అగర్ కిసీనే హమ్కు ఛేడా తో హమ్ ఛోడ్తే నహీ గోరూర్ జాత్ సారీ రాత్ ఏక వేగి చా వాత్ తమ్సే చాలో మారే సాత్ తమనే రిజర్వేషన్ ధరావు తమనే అధికార ధరావు తమనే గ్రామ పంచాయతీ ధరావు గ్రామ పంచాయతీ తమనే ఏక కోటి రూపాయ ధరావు తమ కష్టపడి చదువుకొని ఇష్టపడి చదవాలా కనకేతో మార్ భాషని నేను సమాప్త కరుచు వాతే భకం ఛే పణ మన జాయరో భీ ఘణమ ఛే వాతే భకం ఛే మన జాయరో ఘణమ ఛే లదణీ లాదో ఛావణీ మాండో మళావ బేటో ఆజ్ లదణీ లాదో ఛావణీ మాండో మళావ బేటో ఆజ్ టాండో టాండో ఏకీ కరలా బంజారా కరియే రాజ్ बोलो सेवालाल महाराज की बोलो जगदम्बा माता की। మంగళి సే త్రీ టీవీ బంజారా ఛానల్ దయచేసి సే సబ్స్క్రైబ్ కాదు.